ఏపీకి అమరావతి రాజధాని కాదా? ఏపీ రాజధాని ఏది అంటే అమరావతి అని టీడీపీ కూటమి ప్రభుత్వం గత 4 నెలలుగా చెబుతోంది. దీనికంటే ముందు 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని ఏది అంటే 3 దిక్కుల 3 ప్రాంతాలను చూపించి పుణ్యకాలమంతా గడిపేసింది. దాంతో రాజధాని లేని రాష్ట్రం అన్న ఎగతాళితో పాటు సెటైర్లు అన్ని వైపుల నుంచి పడ్డాయి. ఇక విభజన తరువాత 2014లో ఏపీకి తెలంగాణకు కలిపి 10 ఏళ్ల కాలానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది జూన్ 2తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిపోయింది. దాంతో ఆ చాప్టర్ అక్కడితో అయినట్లే. మరి ఏపీకి కొత్త రాజధాని ఏది అన్నది నిర్ధారించాలి కదా అని అంటున్నారు. మరి ఏపీకి రాజధాని ఏది అన్నది నోటిఫై చేస్తూ ఎక్కడ కేంద్ర హోంశాఖ నుంచి ఒక నోట్ కానీ ఆర్డర్ కానీ అధికారికంగా ఈ రోజుకి లేకపోవడాన్ని పరిపాలనా రంగానికి సంబంధించిన నిపుణులు తప్పుపడుతున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు, మరి ఏపీకి కొత్త రాజధాని ఏది అన్నది నిర్ధారించాలి కదా అని అంటున్నారు. ఏపీకి అమరావతి రాజధాని అని ఒక నోటిఫికేషన్ అయితే కేంద్ర హోంశాఖ నుంచి రావాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు. అలా అధికారికంగా నోటిఫికేషన్ రానంత వరకు అమరావతి ఏపీ రాజధానిగా లీగల్గా గుర్తించబడదని, దానివల్ల ఫ్యూచర్లో సమస్యలు కూడా ఎన్నో వస్తాయని కూడా చెబుతున్నారు. మామూలుగా ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ అమరావతి ఏపీకి రాజధాని అన్నది మాత్రం లీగల్గా నిలబడదని విశాఖకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి సామాజిక అంశాల మీద ప్రముఖంగా ప్రస్తావించే ఈఏఎస్ శర్మ అంటున్నారు. ఆయన ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కి లేఖ రాస్తూ అందులో అమరావతి రాజధాని లీగల్గా ఎందుకు నిలబడదన్న అంశాలను ప్రస్తావించారు. ముందు అమరావతి విషయంలో లీగల్గా చిక్కులు తప్పించుకోకుండా ముందుకు వెళితే ఇబ్బందే అని ఆయన అంటున్నారు. అమరావతి పేరు మీద భారీ ప్రాజెక్టులు, ఇతర నిర్ణయాలన్నీ కూడా లీగల్గా కూడా ప్రశ్నించబడతాయని ఆయన అంటున్నారు. రాజధాని అన్న పేరుతోనే వీటిని చేస్తున్నారు, కానీ అమరావతి రాజధానిగా కేంద్రం గుర్తించినట్లుగా నోటిఫికేషన్ ఏది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ లీగల్ చిక్కులను సులువుగానే అధిగమించవచ్చునని ఆయన కొన్ని సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమరావతిని రాజధానిగా పేర్కొంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఆయన సూచించారు. దానిమీద కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, అప్పుడు అంతా ఓకేగా ఉంటుందని ఆయన అంటున్నారు. ముందు ఈ రకమైన ప్రాసెస్ని కరెక్ట్గా చేయకుండా అమరావతి రాజధాని అని ముందుకు వెళితే ఎప్పుడైనా లీగల్గా అబ్జెక్షన్లు ఖచ్చితంగా వస్తాయని ఆయన అంటున్నారు. నిజంగా చూస్తే కనుక అమరావతి రాజధానిగా 2024 జూన్ 2 నుంచి గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉందని అంటున్నారు. మరి ఆ విషయంలో ఎవరూ ఇంతవరకు పట్టించుకోలేదా అన్న చర్చ కూడా ఉంది. గత 5 ఏళ్ల టీడీపీ హయాంలో అయితే అమరావతి రాజధాని ఆలోచన జరిగింది. ఇక వైసీపీ వచ్చాక అమరావతి మీద చడీ చప్పుడు లేదు. ఈలోగా 10 ఏళ్ల కాలం ముగిసింది. ఇప్పుడు ఖచ్చితంగా అమరావతి రాజధానిని నోటిఫై చేయాల్సిందే అంటున్నారు. నిజానికి వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాజధాని ఏపీకి లేదు అని అనేవారు, కానీ లీగల్గా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఇదే వైసీపీ నేతలు కూడా అప్పట్లో గుర్తు చేస్తూ ఉండేవారు. ఇప్పుడే ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఉందని అంటున్నారు. సో టీడీపీ కూటమి ప్రభుత్వం వీలైనంత తొందరగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి మరీ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంది. ఇటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే నోటిఫై చేస్తారని అంటున్నారు.